ఏడో ప్రశ్న చూద్దాము నేను తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి ఏసు దేవుడు కాదు పెద్ద చిక్కు ప్రశ్న ఏంటి ఇప్పుడు ఇప్పటివరకు ఏసు దేవుడు అని చెప్పుకున్నాం ఈ ఆరు ప్రశ్నలకి ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఎవరిు ఏవో సాక్షులు చివోసి వాళ్ళు వీళ్ళేమంటారు ఇదిగో ఏసు దేవుడు కాదు ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు ఎంత గట్టిగా చెబుతారంటే ఇహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని యహో దేవుడు ఎందుకన్నాడో తెలుసా విగ్రహాలను కూర్చున్నాడు ఏమన్నాడు ఎవరిని అన్నాడు విగ్రహాలను అంటే సర్వశక్తుడైన దేవుడు నేను దేవుణ్ణి నాలాంటి దేవుడని విగ్రహాలతో పోల్చుకుంటాడా సిగ్గుసేటది కదా నాలాంటి దేవుడని విగ్రహాలతో పోల్చుకుంటాడా వీళ్ళు చూడండి విగ్రహాలతో పోల్చుకో చెప్పాడు తప్పు తప్పు కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి యశాగనం నలభై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం గ్రంథము నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదో వచ్చును నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే నిజమగానే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఫిక్స్ అయిపోండి ఫిక్స్ అయిపోవాలంతే ఇది యేసా యహోవా అన్నది మనకు తెలుసు ఇప్పుడు మీకు తెలియాలి అప్పుడు ఇప్పుడు రిఫరెన్స్ వస్తున్నాం మనం పాయింట్ అర్థమవుతుందా అవుతుందా విగ్రహాలతో పోల్చుకున్నాడు యేసు కూడా దేవుడు అండి ఇది నేను తప్ప వేరే ఒక దేవుడు ఉండకూడదని వాక్యంలో రాయబడింది కదా బ్రదర్ అన్నాం అనుకోండి ఇది విగ్రహాల గురించి చెప్తున్నారండి యేసు గురించి కాదంటారు యేసు కూడా దేవుడు అనే బ్యాచ్ ఇది ఏ బ్యాచ్ యేసు కూడా దేవుడు అనే బ్యాచ్ ఉంటారు ఇది విగ్రహాల గురించి అసలు సర్వశక్తిమంతుడు ఎక్కడ మట్టి విగ్రహం ఎక్కడండి దాంతో పోల్చుకుంటాడా అసలు ఎక్కడైనా పోల్చుకున్నాడా చెప్పండి బైబిల్ ఎక్కడైనా విగ్రహంతో దేవుడు పోల్చుకున్నాడా నా అంత శక్తిమంతుడే ఎక్కడైనా పోల్చుకున్నాడా లేదు కదా ఎక్కడ చదువుదాం చూడండి నలభై ఆరవ దేము వచ్చిన చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు నేను దేవుడను నన్ను పోలినవాడు కూడా ఎవడో కనీసం పోలుకు కూడా ఎక్కడ ఉండదురా నాయనా అంటే యేసుక్రీస్తువు సెపరేట్గా కూడా దేవుడు ఎక్కడొస్తాడు చెప్పండి ఇప్పుడు నన్ను పోలినవాడు లే నా కుమారుడు నా పోలికలో ఉంటాడు ఇంకెవరి పోలికలో ఉంటాడు చెప్పాలి చెప్పాలి మనిషి కుమారుడు మనుషుడికి పుట్టిన కుమారుడు మనుషుడే అంతే కదా దేవుడికి పుట్టిన కుమారుడు దేవుడే ఇప్పుడు ఈయన దేవుడు ఆయన దేవుడు ఇద్దరు దేవుళ్ళు అవుతారు కానీ నా పోలికలో ఎవరు లేరు అంటున్నాడు మళ్ళీ నేను పుడితే ఉండాలి పుడితే ఉండాలి కానీ ఈయనమంటున్నాడు నన్ను పోలిన వారు ఎవరు లేరు నా పోలికలోనే ఎవరు లేరు నేను తప్ప అసలు వేరొకటి లేడంటే మళ్ళీ పోలిక ఎక్కడది నా రూపం కానీ నా స్వరూపం కానీ నా లెవెల్ కానీ నా స్థాయి కానీ ఎవరికీ లేదు మరొక మాట చూద్దాం రాజుల మొదటి గ్రంథం ఏదో మరవి మరీ రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అరవయో వచ్చును అప్పుడు లోకమందున్న జనులందరూ యహోవాయే దేవుడనియో ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియో తెలుసుకుందరు ఇది ఇస్రాహిలీలు కొరకండి అంటారు ఏమంటున్నాడు అక్కడ అక్కడ ఏమన్నా రాయబడింది లోకమందున్న జనులు అంటే ఇందులో నువ్వు నేను ఏసు నమ్మేవాళ్ళు యహోవాన్ని నమ్మేవాళ్ళు పురుషుద్ధాత్మను మాత్రమే నమ్మేవాళ్ళు అన్ని బ్యాచ్లు కలిపి లోకమందు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైనా నమ్మాలట ఏమైనా నమ్మాలట రాజుల మొదలు గ్రంథం ఎనిదవుతే అరవివచ్చును లోకమందు ఉన్న జనులందరూ యహో వాయే దేవుడనియూ ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియో తెలుసుకొందరు తెలుసుకుందరు ఇప్పుడు ఎప్పుడు ఒక టైం రాబోతుంది అది మనం తెలుసుకున్నాం అది మనము ఎరిగినాం ఉన్నాం ఇంకొక చూపిస్తాను చూపిస్తాం యశ్యాగ్రంథం నలభై మూడు పది రెఫరెన్స్ త్వరసరికి ఇస్తాను యశ్యాగ్రంథం నలభై మూడు పది పదకొండు పన్నెండు వచనాలు మనం చూద్దాం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన నన్ను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడు నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు లేడు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడి ఉండలేదు నా తర్వాత ఏ దేవుడు వండడు ఏమంటున్నాడు ఏసు రెండో దేవుడు అయితే ఉండడు అన్న యహోవ స్టేట్మెంట్ ఏమైపోవాలి ఇప్పుడు తప్పు అయిపోవాలి కానీ ఆయన డైరెక్ట్ అంటున్నాడు నా తర్వాత ఏ దేవుడు లేడు అన్నాడు లేడు అంటే సాఫ్ట్గా ఉంది వండడు అంటే రే ఉండగా ఎవడు రాడురా అంటే ఎలా ఉంటుంది నేనున్నాను కదా పర్వాలేదులే అంటే ఎలా ఉంటుంది ఏది ఎక్కువ ధైర్యాన్ని ఇస్తాను చెప్పండి ఉండగా ఎవడు రాడు అన్నది చాలా ధైర్యం ఇస్తుంది మనకి ఒక ఇద్దరికి వెళ్తాను నేనున్నాను పదంట్రా అంటే ఎలా ఉంటుంది నేను కూడా వస్తాను రా అంటే ఎలా ఉంటుంది ధైర్యం ఏది ధైర్యం ఆయన అంటున్నాడు చూడండి నేను తప్ప వేరే దేవుడు ఉండడు యేసు కూడా దేవుడు అంటే ఇప్పుడు ఏసు దేవుడు కాదని వాక్యం చెప్తుంది అప్పుడు అంతేగా నా తర్వాత ఏ దేవుడు ఉండడంటే యేసు కూడా దేవుడు అనేటువంటి వారికి ఈ వాక్యం అడ్డొస్తుంది ఇక్కడ ఇప్పుడు చెప్పండి ఇద్దరిని ఇద్దరిని విడగొట్టి ఇద్దరు దేవుళ్ళుగా చూసి ఏసుని దేవుడు కాదందమ్మా మళ్ళీ మనమే ఒప్పుకో వాళ్ళే ఒప్పుకోరు ఏమంటారు వా ఏసు దేవుడు కాదా అదేలా ఏసు దేవుడే యేసు కూడా దేవుడు అంటారు ప్రేమిన వాళ్ళరా పరిండు వచ్చును ప్రకటించిన వాడు నేనే రక్షించిన వాడు నేనే దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే ఏ అన్య దేవత్యం మీలో ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు నేనే అంటే నేనే అన్న పదం ఎవరు వాడతారు చెప్పండి ఒక దేవుడే వాడగలరు నేనే అన్న పదం ఎవరు వాడగలరు ఒక్క దేవుడే ఎవరు వాడలేరు అదే యేసు వాడారు అదే వర్డ్ యహో వాడారు కాదని చెప్పగలరా రెండింటినీ కూడా ఒకే ఆయన వాడాడు ఇంకా మనం చూద్దాం ఇంకా మనం చూద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండో వచ్చును రెఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను సందర్భం త్వరగా ముగిస్తున్నాం ఎందుకంటే సమయం చాలా అవుతుంది కాబట్టి అటు చూడండి పేతురు రాసిన రెండో పత్రిక మూడు రెండు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ఎవరో ఇదో ఇప్పుడు ప్రవక్తలు మాట్లాడారు చూసే చదువుకున్నాం మనం విశాఖ గ్రంథం పరిశుద్ధ ప్రవక్తలు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం మందు పలకబడిన మాటలు ప్రభువైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న మీ విషయమై మీకు జ్ఞా విజ్ఞాపనము సారీ మీ విషయమై మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను మరలా జ్ఞాపం చేస్తాను పరిశుద్ధ ప్రవక్తలు మాట్లాడింది జ్ఞాపం చేస్తున్నాను ఏసు వేరే దేవుడు కాదు పేదరుగా చూడు యేసు వేరే ఒకటి కాదు పరిశుద్ధ ప్రవక్తలు మాట్లాడిన ఆ దేవుడు ఎవరు మాట్లాడిన దేవుడు పరిశుద్ధ ప్రవక్తలందరూ మాట్లాడినటువంటి దేవుడు ఇదిగో ఇదిగో మేము పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం అంత పలకబడిన మాటలను మన ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తల ద్వారా మాట్లాడిస్తున్నారు అసలు అక్కడ ఎవరు మాట్లాడించారు ఇహో కదా మాట్లాడించింది కానీ ఎక్కడేమంటున్నారు యేసుక్రీస్తు వారు మాట్లాడిచ్చారు ఏమని ప్రభు అయిన రక్షకుడు ఈయనే రక్షించేవాడు ఈయనే అదే అన్నాడు లోకాసు వర్త ఒకట అధ్యాయంలో ఏమన్నాడు నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణమందు దావీదు పట్నం ఎవరిది ఇస్రాయిలుది కదా దావీదు పట్నం అంటే ఎవరిది ఇస్రాయిలుది దావీదు గారు యుద్ధం చేసి గెలుచుకున్న ప్రాంతం అది యుద్ధం చేసి ఓడించినటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతాన్ని సియోనపురం అంటాం మనం దావీదుపురం అంటాం దావీదు పట్టణము దావీదుపురము సియోనపురం అంటే అదే ఆ పట్టణం ఎవరిది ఇస్రాయిలుది కదా ఇస్రాయిలు పట్టడంలో ఎవరు పుట్టబోతున్నాడు మీ రక్షకుడు మీ రక్షకుడు ఎవరు చెప్పండి పాత నిబంధనలో రక్షించడానికి వస్తానన్న ఇహోవాయి మీ రక్షకుడు ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు చిన్న చేంజ్ ఏంటంటే ఆయన పేరు క్రీస్తు ఆయన ఎవరు ప్రభు అయిన క్రీస్తు సింపుల్గా చెప్తున్నాడు ఆయన ఎవరో కాదు ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు అనగానే వీళ్ళకి ఏమర్థం అవ్వాలి క్రీస్తా ఇదేదో కొత్త పేరే అనుకోవాలి వీళ్ళు కానీ వీళ్ళకి ఆశ్చర్యం లేదు ఎందుకంటే క్రీస్తు పుడతాడని వాళ్ళకి తెలుసు కానీ ఈయనే అన్న సంగతి మాత్రం గ్రహించలేదు అంతే తేడా సమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నదామే క్రీస్తు వచ్చి సమస్తం మాకు బోధిస్తాడని మాకు తెలుసు క్రీస్తు వచ్చి సమస్తాన్ని మాకు బోధిస్తాడు అసలు సమరయ్య స్త్రీ అన్యురాలుగా సమరయ స్త్రీ యూదులు కాదు కదా యూదులకు సమరయులు దాన్ని ఏమంటారండి అన్యులకు పుట్టినటువంటి మిక్స్డ్ జనాంగం వాళ్ళు మిశ్రమ జనాంగం కానీ విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ మీకు తెలియాలి బాగా ఈ సమరయులు అనేటువంటి వారు ఒకప్పుడు యూదుల యొక్క మిక్స్డ్ యొక్క జనాంగం అండి అంటే దాసులుగా కాదు వాళ్ళ రాజు వీళ్ళు పట్టబడి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోయినంత వాళ్ళ రాజ్యం ఖాళీగా ఉండడం ఎందుకని అక్కడ కొంతమంది జనాలు తీసుకొని వస్తాడు రాజు తీసుకొని వచ్చిన తర్వాత బాబులో రాజు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొంతమంది ముసలో ముట్టకోలు చిన్నపిల్లలు ఉండిపోతారు ఇక్కడ ఎవరో వీళ్ళు పనికిరారు అనుకున్న వాళ్ళు రాజులు తీసుకెళ్లరా బానిసత్వానికి పనికి వచ్చే వాళ్ళని ఎందుకంటే తీసుకెళ్తే అనవసరంగా వీళ్ళు పోషించాలి ఎందుకు వచ్చిన బాధని వదిలేస్తారు ఇప్పుడు వదిలేసిన ఎంతో వాళ్ళు ఎంత అయ్యారు ఎంతో ఎంత అయ్యారు పెళ్ళికి వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు సచినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అక్కడ ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు పెళ్ళి ఎవరిని చేసుకున్నారు అక్కడికి వచ్చినటువంటి అన్య జనాంగా వారు పెళ్లి చేసుకున్నారు అన్ని జనాంగాలు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరు మిశ్రిత జనాంగం ఇప్పుడు మిశ్రిత జనాంగం పుట్టారు వాళ్ళు వీళ్ళు కలిసి బాగుంది ఇప్పుడు ఇస్రాయిల్ల అలవాట్లు వీళ్ళు ఉండాలి కదా వీళ్ళు ఏం చేశారంటే ఎవరే మనం ఎరువుశలేం అయితే వెళ్ళలేము ఎరుశలేములో ఉన్న దేవాలయానికి మనం దేవుని ప్రార్థించడం ఒక చేద్దాం ఇదిగో మనకు కొండ ఉంది సంబరాయం కొండ దీని మీద దేవాలయం కట్టుకుందాం మీకు అర్థమైందా ఈ కొండ ఉంది ఈ మీద దేవాలయం కట్టుకుందాం ఇదిగో మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా రండి వచ్చి మా కోసము ఇక్కడ ఈ దేవాలయంలో మమ్మల్ని మాకోసము బలులు అర్పణలు అర్పించండి అని అందుకే యేసుక్రీస్తువారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా తెలుసా అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం ఈ పర్వతం అంటే సమరాయిము కొండ అంటారు దాన్ని సమరయులు ఆరాధించే గిరిజం అనేటువంటి పర్వతం ఆ పర్వతం పేరు ఏం పేరు గిరీజం అనే పర్వతం ఈ పర్వతం మీద నేను ఎరుశిలేములో నేను తండ్రిని ఆరాధించరు అంటే అప్పటికి తండ్రిని ఆరాధించే స్థలాలు ఉన్నాయి ఏసుకృష్ స్వయాన్ని ఒప్పుకుంటున్న రెండు స్థలాల్లో యహో ఆరాధించబడుతున్నాడు తండ్రి ఆరాధించబడుతున్నాడు ఒకటి సొలోముని దేవాలయంలో రెండోది గిరిజం అనే పర్వతం మీద అందుకే నేను ఈ పర్వతం మీద నేను ఈ పర్వతం అంటే వీళ్ళు అనుకున్నారు ఇది ఎరుశలేము దేవాలయం ఉన్న పర్వతం అనుకుంటున్నారు కాదు ఇది సమరయులు ఆరాధించేటువంటి పర్వతం ఇక్కడ కానీ అక్కడ కానీ తండ్రిని ఆరాధించరు నా మాట నమ్ము అంటాడు అంటే ఈ చరిత్ర మీద ఇప్పుడు ఎందుకు సమరయ్యులు సపరేట్గా ఉన్నారు వాళ్ళు బానిసత్వం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సమరయ్య కంప్లీట్గా బయటకు ఏం చేశారు వెళ్ళగొట్టేశారు మీరు మాతో కలవకూడదు వాళ్ళతో పాటుగా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న వారు పోయారు వాళ్ళు కన్నటువంటి వారు పోయారు వాళ్ళే సపరేట్ జనాంగంగా ఉన్నారు వారిని సమరయులు అంటారు వాళ్ళు సమరాయం అనేటువంటి కొండ మీద నివసించిన వారు కాబట్టి వారు సమరయ్యులు అని పిలువబడ్డారు సోమరోను పట్టణస్తులు వారిని ఏమంటారు సోమ్రోను సమరాయము సమరయ్యులు జస్ట్ ప్రొనౌన్స్ చేసిన ఒకటే ప్రాంతం ఒకటే కానీ చివరికి వచ్చారు కొంచెం మారిందంతే సోమ్రోను పట్టణంలో ఉండేటప్పుడు సోమ్రోను అనేది ఒకప్పుడు ఇస్రాయేళ్ళకు ముఖ్య పట్టణం అది సోమరాడు పట్నం బానిసత్వానికి వెళ్ళిపోయిన తర్వాత సోమరాడు పట్నం ఖాళీగా ఉండటం ఎందుకు ఎంత మంచి పట్టణం అని అక్కడికి అనేక మంది అన్యజనంగా తీసుకొచ్చి ఆ పట్టణంలో ఉంచినప్పుడు వాళ్ళు వీళ్ళు కలిపి క్రాస్ బ్రీడ్ అయింది ఆ క్రాస్ బ్రీడే సమరీయులు ఇప్పుడు వీళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే వీళ్ళ దేవాలయంలోను కూడా ధర్మశాస్త్రం చదివించబడుతుంది ఈమెమంటుంది క్రీస్తు వస్తాడని మాకు తెలుసు అంటుంది నేనే ఆ మెస్సేజ్ అయినా ఇవి పరిగెత్తుకుని వెళ్తుంది వెళ్ళి మొత్తం ఆ పట్టణస్థులందరికీ గాలి వార్తలా చాటించేస్తుంది మొదటి సువార్త స్త్రీలు చూడండి మనం కూడా స్త్రీలు ఎంత స్వార్థ చేసేది ఏసుక్రీశ్వరు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి స్వార్థ కూడా స్త్రీలు అందించారు మొట్టమొదటి స్వార్థ స్త్రీలు అందించారు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పింది ఎవరు మగ్ధులేని మరియే కదా కేకలు వేసుకుంటూ అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఈ ఏడుపులు చూసి యేసుక్రీస్తు వారికి మరీ ఏదో సంబంధం ఉందని అక్రమ సంబంధం పెట్టింది ఇలాంటి వాళ్ళే అసలే ఆయనకి ఈవిడికి సంబంధం ఉంది అమ్మా అన్నాడు భార్యను నవ్వు అమ్మాని పిలుస్తారా అంత మంచి వాళ్ళు ఉన్నారా పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకున్నాను చెప్పడానికి భయమేటి ఆయనకి పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళి అయిందని చెప్పడానికి ఇబ్బంది ఏంటి ఎందుకంటే వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరో ఆయనే పరుషంతో ఎవరు ఆయనే భూమి మీద ఉన్న అన్ని కార్యాల కంటే ఘనమైన కార్యం ఉన్నది ఆయనే మరి ఆయన పెళ్లి చేసుకున్న ఆయన ఒకవేళ పెళ్ళే కావాలనుకుంటే సంకల్పంలో లేదా ఆయన సంకల్పంలో ఉంటే ఆయన చేసుకుంటే ఎందుకు చెప్పడం దానికోసం ఓ తాళమూడి అనే గ్రంథము ఎన్నో యూదుల గ్రంథాలు ఏసు మీద నిందలు వేయాలిగా చాలా జరిగాయి వీటన్నిటి గురించి నేను మాట్లాడాను ఛానల్లో చూడండి ఉంటాయి ఏసుగ్రీస్తు వారి పెళ్ళి అయిందా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది గంటన్నర డిస్కషన్ ఉంటుంది అందులో అనేటువంటి గ్రంథాలలో ఏం రాయబడింది ఎందుకు రాయబడింది అసలు ఆ గ్రంథాలను అలాగే ఎందుకు రాస్తారు యేసుక్రీస్తు వారికి ఏదో చిన్న పేపర్ మొక్క జరిగింది సగం కాలిపోయిన మొక్క ఎందుకంటే యూదులకు ఒక అలవాటు ఉంటుంది ఏదైనా పొరపాటు రాస్తే ఎస్ఎంసీలు ఆ నక్కలు ఏం చేస్తారంటే నిప్పులతో కాల్ చేయాలి ఎందుకంటే భవిష్యత్ తరాల వరకు వెళ్తే మిస్టేక్ అలా మళ్ళీ పొడిగైపోద్ది మిస్టేక్ అలా జెరాక్స్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఒక్కసరం తప్పు వచ్చినా దాన్ని తీసుకుని వీళ్ళు ఏం చేసేవారు కాల్ చేసేవారు బైబిల్ చరిత్ర అనేటువంటి దానిలో నేను మాట్లాడాను ఒకసారి మీరు వినండి చాలా బాగుంటుంది ప్రేమని వాళ్ళరా మనం చూద్దాం ఇక రక్షకుడు ఎవరు అంటే మీ రక్షకుడు మీ ప్రభు ఎవరంటే యహోవా ఆ రక్షకుడు ఏసు క్రీస్తుగా పుట్టాడని అక్కడ ప్రకటించారు ఇది